ఆపరేషన్ ఈటల ఈటలను టీఆర్ఎస్ నుంచి పంపించే ఆపరేషన్లో కేసీఆర్ వ్యూహకర్త అయితే నియోజకవర్గంలో ఒక్కలాభరణం చక్రం తిప్పిండు అనేది కామెంట్ కాదంటారా మీరు నా పాత్ర ఏముంటుందండి అంటే రాజేందర్ గారు చాలా కాలంగా ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు ముందు అభ్యుదయ భావాలు కలిగినటువంటి విద్యార్థి నాయకుడు తర్వాత వ్యాపారంలోకి వచ్చారు దాని తర్వాత రెండు వేల మూడులో టీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నారు ఉన్నతమైనటువంటి పదవులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్ని పొందాలో అన్ని పదవులు పొందారు ఇవాళ ముఖ్యమంత్రి గారి తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవే తప్ప అన్ని పదవులు పొందినటువంటి వ్యక్తి శ్రీ రాజేందర్ గారు వారు రాజకీయాల్లోకి వచ్చినా వ్యాపారాలు చేయడమే పరమావధిగా ముందుకు పోయినారు వ్యాపారాలు చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ ఇవాళ వచ్చినటువంటి దాంట్లో మీరు మీరు అడిగిన దాని ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి గారికి వారిని పంపించాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలో నేనేదో వారిని ఏదో టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అగత్యము నాకు లేదు వారు చేసింది ఏమిటి వారు హ్యాచరీస్ పెట్టుకుంటే హ్యాచరీస్ పక్కకు ఉన్నటువంటి అసైన్డ్ భూములు తీసుకోవడం ద్వారా అది కూడా ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా అది ఎవరు బయటపెట్టిండ్రు ఆ బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం మీడియా వెళ్ళి దాన్ని గగ్గోలు పెట్టడం ఆ అప్రతిష్ఠ నుండి ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటుంది కదా దీంట్లో ముఖ్యమంత్రి గారు వ్యూహాలు చేయాల్సిన అవసరమే ఉంది మా బోటి వాళ్ళం వారిని ఏదో టార్గెట్ చేసి వారిని అప్రతిష్టపాలు చేస్తే వచ్చే గౌరవం మాకే ఉంటుంది